బాల కార్మికుల పనుల్లో చేర్చుకుంటే చట్టరీత్య నేరమని అనంతపురం జిల్లా పదవడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పదవడుగూరు మండలంలో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ షాపుల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి స్టేషన్కు తీసుకురావడం జరిగిందన్నారు. బాలకార్మికుల తల్లిదండ్రులను మరియు షాపుల యాజమాన్యాన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మెకానిక్ షాపులు క్లాత్ స్టోర్స్ టీ స్టాల్స్ ఇట్లా అన్ని చోట్ల తిరిగి మొత్తం 6 మంది పిల్లలు నలుగురు అబ్బాయిలు ఇద్దరు ఆడపిల్లలను తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా 14 సంవత్సరాల లోపే ఉన్నారు. అందరూ కూడా కూరగాయలు అమ్మడము, మెకానిక్ షాపులో పనిచేయడము, మెడికల్ స్టోర్లో మందులు అమ్మడము ఇలాంటి ఇతర పనులు చేస్తూ ఉన్నారు స్కూళ్ళకు వెళ్ళకోకుండా. కాబట్టి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు పిలుచుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళకు మాస్కులు పెట్టి శానిటైజర్లు వేసి తర్వాత వాళ్ళకి ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు. కరోనా లక్షణాలు ఉంటే గనా టెస్ట్ చేయించాలి. ఎవరికి కరోనా లక్షణాలు లేవు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులను కలిగి ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి సిడబ్ల్యూసీ ముందర వీడియో కాల్లో ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి అలాగే నేను కూడా కౌన్సిలింగ్ ఇప్పించి ఈ తల్లి ఈ పిల్లలను మళ్ళీ పడలకు ఇంకోసారి పంపించకూడదని చెప్పి వాళ్ళను చదివించాలని చెప్పి ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసులు కానీ లేదంటే కానీ టెక్స్ట్ బుక్స్ కానీ చదువుకోవాలని చెప్పి ఇంకోసారి ఇలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకోసారి వాళ్ళను పడలకు పంపించకుండా వాళ్ళ దగ్గర నుంచి అండర్ టేకింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది.